ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసం సందర్భంగా భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా గర్వాయిగూడెం మద్దాంజనేయ స్వామి ఆలయ ఈవో టీవీఎస్ఆర్ ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆయనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఉన్నారు. मन जंगारेड्डीगूडेम पटना की ऊरी की उत्तरा व्यय से श्री नूकानम्म अम्मवारी आलय अत्यंत वैभवपेत पवित्र कार्तीक मासा पुरस्क श्री नूकानम्म अम्मवारी की मरी शिवकेशव की प्रीतिकरम कार्तीक मासंलो मन देवालय में उठी श्री नर्मदा अमृत बाणलिंगेश्वर स्वामी की ओर कार्तीक मासा पुरस्क స్వామవారాలు ఉదయం స్వామవారికి పంచామృతాలతో విశేషమైనటువంటి నది జలాలతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో యొక్క కార్తీక మాసంంతా కూడా స్వామవారిని యొక్క ఐదు సోమవారాలు కూడా యొక్క మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. యొక్క ఐదు సోమవారాలు కూడా స్వామవారిని మనం ప్రతి సోమవారం ఉదయం స్వామవారికి అభిషేక కార్యక్రమాలంతా కూడా ఉంటాయి. అదే విధంగా ఆఖరి సోమవారం విశ్వశాంతి కోసం స్వామవారికి శివపార్వతీ కళ్యాణం మరియు స్వామివారి యొక్క అనుగ్రహం కోసం లక్ష బెల్వార్చన అదే విధంగా ఈ యొక్క కార్తీక మాసం అంటే దీపానికి ప్రాశస్త్యం అంతా కూడా ఇస్తాం కాబట్టి ఈ యొక్క ఆలయంలో లక్ష వత్తులతో మరియు విశేషంగా సహస్ర దీపాలంకరణ లక్ష దీపోత్సవ కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క ఆలయంలో జరుగుతుంది. మరియు అమ్మవారికి కూడా ప్రతి శుక్రవారం అమ్మవారికి నిత్య పూజా కైంకర్యములు తో పాటుగా అమ్మవారికి శుక్రవారం సాయంకాలం 6 గంటల నుండి అమ్మవారి యొక్క ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద అమ్మవారికి ఉంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ వేద దర్బార సేవ కార్యక్రమాలతో ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా గో పూజ మరియు ఇత్యాది దేవతా పూజలతో ఈ యొక్క ఆలయంలో పవిత్రంగా ఈ యొక్క కార్తీక మాసాలంతా కూడా మనం చేయడం జరుగుతోంది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకొని అదే విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క కార్తీక మాసాలంతా కూడా భక్తులు స్వామి అమ్మవారి యొక్క కైంకర్యం అంతా కూడా చేసుకోవాల్సిందిగా మనవి. అదే విధంగా ప్రతిరోజు 6 గంటల నుండి అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి వద్ద ఉన్నటువంటి ఏకశిలా ధ్వజస్తంభం 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం వద్ద ఆకాశదీప పూజ కార్యక్రమం అంతా కూడా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఈ యొక్క పూజా కార్యక్రమం నందు పాల్గొనవలసిందిగా మనవి. శ్రీమాత్రే నమః. జై నోకాలం తల్లి, జై జై నోకాలం తల్లి. ప్రతి సంవత్సరం కూడా మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేస్తున్న పట్టణ ప్రజల ఎవరైనా దేవతైన శ్రీ శ్రీ నోకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో కార్తీక మహోత్సవాల కార్యక్రమాలు కమిటీ తరఫున గ్రామ భక్త జన మహుళుల తరఫున ఇక్కడ అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏ అయితే నియమ నిబంధనలు కోవిడ్-19 నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అనుసరించుకొనే ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే స్వామివారిని కూడా ఏదైతే స్వామివారి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నామో ఆ కార్యక్రమాల్లో కూడా మీరందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రాప్తి కృపకే పాత్ర కావాల్సిందని కోరుతున్నాము. మేము మీ మా కమిటీ సభ్యులందరం కూడా మీ అందరికీ ఏ అయితే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు ఏర్పాట్లన్నీ కూడా మేము చేశాము. అందుకోసం ఈ కార్తీక మాస కార్యక్రమాలు అందరూ కూడా ఈ అమ్మవారి ఆలయంలోకి వచ్చి ఈ ఏర్పాట్లు అలాగే అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందని కోరుతున్నాం. జై నోకాలం తల్లి, జై జై నోకాలం తల్లి.